వెల్కమ్ టు సిటీ డైలీ న్యూస్. ప్రజల బాగు కోసం అహర్నిశలు కృషి చేసే మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావుకు మంత్రివర్గంలో చోటు కల్పించాలని కోరుతూ మంచిర్యాల జిల్లా ఉపాధ్యక్షుడు చింత అశోక్ కుమార్ వారి సతీమణి, లక్షడపేట 14వ వార్డ్ మున్సిపల్ కౌన్సిలర్ చింత సువర్ణ, లక్షడపేట తన ఇంటి నుంచి దండపల్లి మండలంలోని గూడెంగుట్ట శ్రీ సత్యనారాయణ స్వామి వరకు పాదయాత్ర చేస్తూ స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ పాదయాత్రను లక్షడపేట మున్సిపాలిటీ అధ్యక్షుడు ఎండి ఆరిఫ్ జెండాను ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా డీసీసీ ఉపాధ్యక్షుడు చింత అశోక్ కుమార్ మాట్లాడుతూ, నిత్యం ప్రజల శ్రేయస్సు కోసం ప్రతిపించే ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావుకు మంత్రి పదవి ఇస్తే ప్రజలకు మరింత సేవ చేసే అవకాశం లభిస్తుందని అన్నారు. రఘుపతిరావు ట్రస్టు ద్వారా మంచిర్యాల జిల్లా ప్రజలకు డీసీసీ అధ్యక్షురాలు సురేఖమ్మ అనేక సేవలు అందించారని, త్వరలో జరగనున్న మంత్రివర్గ విస్తరణలో ప్రేమ్ సాగర్ రావుకు మంత్రి పదవి దక్కుతుందని, శ్రీ సత్యనారాయణ స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించామని తెలిపారు. ఈ పాదయాత్రలో వుత్తూరి రవీందర్, రావుల రాజమౌళి, మాజీ ఎంపీటీసీ మడిపల్లి స్వామి, సూరం చంద్రమౌళి, కాంగ్రెస్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. లక్ష్మీపేట నుంచి పాదయాత్ర చేస్తూ సత్యనారాయణ స్వామి టెంపుల్ చేరుకున్నాము. వారి పేరు మీద, వారి కుటుంబ పేరు మీద అర్చన చేయించాము. తప్పనిసరిగా వారికి భగవంతుడు కృషి చేసి వారి అందరూ దేవతలంచి వారికి మంత్రి పదవి రావాలని మేము కోరుకుంటున్నాం. ఈ మన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మాకు దిక్కైనటువంటి కొక్కిరాల ప్రేమసాగరరావు గారు, మరి వారు కరోనా టైంలో కానివ్వండి, ఏ టైంలో కానివ్వండి, ఆదిలాబాద్ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అంటే దాదాపు 4 జిల్లాలకు ఆయనే పెద్ద దిక్క కాంగ్రెస్ పార్టీని బ్రతికించినటువంటి నాయకుడు మా ప్రేమ్ సాగర్ రావు. ఎందుకంటే అందరూ వెళ్ళిపోయినటువంటి సమయంలో ప్రేమ్ సాగర్ రావు దాదాపు 15 నుంచి పార్టీని పట్టుకొని ఉండి కార్యకర్తలకు అండగా నిలుస్తూ మరి వాళ్ళకు మనోధైర్యం చెప్తూ మరి అలా కాంగ్రెస్ పార్టీ నుంచి అఖండ విజయంతో మా జిల్లాలోనే గెలిచినటువంటి అభ్యర్థి శ్రీ కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు, మరి వారి తండ్రి గారైనటువంటి రఘుపతిరావు గారి పేరు మీద ట్రస్ట్ పెట్టి ఎన్నో సేవా కార్యక్రమాలు, చాలా కార్యక్రమాలు చేశారు. కోట్ల రూపాయలు వెచ్చించి కార్యక్రమాలు దాదాపు 15 నుంచి ఈ యొక్క కోట్ల రూపాయలు పెట్టి వెచ్చించి కార్యక్రమాలు చేసిండ్రు. మరి ప్రతి ఎండాకాలం అంబలి ప్రోగ్రామ్ అని కానివ్వండి, బతుకమ్మ దసరా కానీ, దసరా అనుకోండి, చీరల పంపిణీ బతుకమ్మకు, మరి అదేవిధంగా మన కొన్ని కరోనా అప్పుడు జిల్లా లెవెల్లో మొత్తం 3 సోడియం హైప్రో కొట్టించి అసలు మా మరణ రేటే మా లక్షడపేట మా మంచిరాల కాన్స్టిట్యూన్సీలో తక్కువన్నది. మరి దాదాపు చనిపోయిన వాళ్ళు ఒక 30-40 కూడా లేరు. మరి ఇతర జిల్లాలో అయితే 100,000 చనిపోయినటువంటి పరిస్థితి. ఈ కరోనా పిచ్చికారి చేపించి ఒక్కొక్క మండలికి 4 బండ్లు పెట్టి మా అందరినీ ఉత్తేజపరిచి మా అందరికి పనులు చెప్పి మాతో పని చెప్పించి మమ్మల్ని అందరినీ ఇలా ముందుంచినటువంటి ప్రేమ్ సాగరరావు గారికి నేను కృతజ్ఞతలు తెలుపుతున్నాను. మరి ఆయనకు సత్యనారాయణ స్వామి భగవంతుని ఆశీర్వాదం వల్ల ఈ యొక్క మంత్రి పదవి మా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు ఇస్తారని ఆశిస్తూ
ఆశిస్తున్నాం. జై హింద్, జై కాంగ్రెస్.